బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే నీ సమస్యలు పోయి, నీ కష్టాలు పోయి, నీ ఇబ్బందులు పోయి సంతోషంగా ఉంటావో అప్పుడు మాత్రం అందరూ ఆరాధిస్తారు, ఏమనంటే వీడు ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు అని. కాబట్టి ఈ లోకంలో మన సమస్యల్ని ఎవరికి చెప్పుకోకుండా దేవుని మీదే ఆధారపడదాం, దేవుడిచ్చే సంతోషం మీద మనం నిలవబడదాం. దేవుడు మన యొక్క కుటుంబాల్ని, మన యొక్క జీవితాల్ని ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఆమేన్. ఆనాడు దేవుడు మోషేకును, తన ప్రజలైన ఇజ్రాయేలీలందరికీ కూడా చేసినదంతయు, అదే విధంగా యెహోవా ఇజ్రాయేలీలను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి విడిపించి వారిని బానిస బ్రతుకుల్లో నుండి తప్పించిన విషయము మిద్యాను యాజకుడైన మోషే మామయైన ఇత్రో వినినప్పుడు అతను ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, నా యొక్క అల్లుడైన మోషే మంచిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి నేను తన భార్య అయిన సిప్పోరాను, అతని యొక్క ఇద్దరు కుమారులను కూడా అతని దగ్గరకు తోడుకొని వెళ్తానని అనుకుంటూ ఉంటున్నాడు. ఆ యొక్క ఆలోచన వచ్చిన వెంటనే ఆ యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు అనమాట. మోషే ఏ ప్రాంతంలోనైతే ఉంటూ ఉన్నాడో ఆ ప్రాంతం యొక్క సమాచారమును తెలుసుకొని అక్కడికి మోషే యొక్క భార్య అయిన సిప్పోరాను, అతని యొక్క ఇద్దరు కుమారుల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడనమాట. మోషే యొక్క ఇద్దరు కుమారుల్లో మొదటి కుమారుని పేరు గెర్షోము, రెండో కుమారుని పేరు ఎలియాజరు. ఆ యొక్క ఇద్దరు కుమారులు మోషే భార్యను తీసుకొని ఎక్కడైతే మోషే ఉంటున్నాడో ఆ ప్రాంతంలోనికి వారు చేరుకున్న తర్వాత ఒక దూత ద్వారా మోషేకి వర్తమానం పంపిస్తారు. ఏమని అంటే, అయ్యా నీ యొక్క మామయ్యన నేను, అదే విధంగా నీ యొక్క భార్య, నీ యొక్క ఇద్దరు కుమారులు కూడా నిన్ను ఎదుర్కొనడానికి, నిన్ను స్వీకరించడానికి వస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు దయచేసి రావాల్సింది. కానీ మోషేకు వర్తమానం పంపించినప్పుడు మోషే ఆ విధంగానే ఆ యొక్క ప్రాంతానికి మామయ్యన ఇత్రోని కలుసుకొనడానికి బయలుదేరి వస్తూ ఉంటున్నాడు అనమాట. బయలుదేరి వచ్చినప్పుడు ఆ యొక్క మోషే మామని ఆతిథ్యం ఇచ్చి మంచిగా స్వీకరించి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా అతనికి తనకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఫరో ద్వారా ఎదుర్కొన్న సమస్యలను, దారిలో వస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడో, ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా తప్పించాడో ప్రతి విషయము కూడా తన మామయ్యన ఇత్రోకి చెప్తూ ఉంటున్నాడు. అలా చెప్పినప్పుడు ఆ యొక్క మోషే మామయ్యన ఇత్రో చాలా సంతోషిస్తూ ఉంటాడు. నీ దేవుడు నిజమైన దేవుడు, నీ యొక్క దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆ యొక్క బానిస బ్రతుకుల నుండి విడిపించాడు కాబట్టి నీవు కలిగిన దేవుడు సర్వశక్తి మంతుడు అని గ్రహించి అక్కడ ఆ రోజు అహరోనుతో పాటు, మోషేతో పాటు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో పాటు దహన బలిని అర్పించి వారందరికీ కూడా ఇత్రో విందును పెడుతూ ఉంటూ ఉంటాడు. అంతేకాకుండా దేవుణ్ణి ఘనముగా ఆరాధిస్తూ ఉంటాడు, దేవుణ్ణి ఘనముగా ప్రార్థిస్తూ ఉంటాడు. తరువాత రోజు మోషే ఆ యొక్క ప్రజలందరికీ కూడా న్యాయము తీర్చడానికి ఉదయం కూర్చుంటాడు. అలా కూర్చుంటున్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషేకు ఎదురుగా అక్కడ నిలవబడుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా మోషే మామయ్యని ఇత్రో గమనించి నీవు చేస్తున్నది ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అని వివరాలు తెలుసుకుంటాడు. అప్పుడు మోషే చెప్తున్నాడు, అయ్యా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి ఏదైనా అవసరం వస్తే గనక వారు నా దగ్గరికే విచారణ చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గర నేను విచారణ చేసి వారికి జవాబునిస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు మోషే మామయ్యన ఇత్రో ఒక సలహాని ఇస్తూ ఉంటున్నాడు, నీ యొక్క దేవుడు చాలా గొప్పవాడు, నిన్ను నడిపించిన దేవుడు చాలా సర్వశక్తిమంతుడు కాబట్టి నాకు కలిగిన ఒక ఆలోచన నీకు చెప్తున్నాను అని చెప్పి ఆ యొక్క మోషేకి ఈ విధంగా చెప్తాడు. నీవు అంతమందికి కూడా ఒకేసారి న్యాయం తీర్చలేవు కాబట్టి ఆ యొక్క ఇజ్రాయేల్ గుంపులోనే ప్రాముఖ్యమైన వారిని ఎంచుకొని వారిని న్యాయాధిపతులుగా నియమించమని చెప్తూ ఉంటాడు. 100 మందికి ఒకరిగాను, 50 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను అదే విధంగా భాగాలుగా విభజించి న్యాయాధిపతులుగా నియమించమని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం వాలంటీర్ సిస్టమ్ చూస్తున్నాం కదా, సేమ్ అది కూడా ఎక్కడి నుండి వచ్చిన ప్రతిపాదనే. కాబట్టి ఆ విధంగా మోషే మామయ్యని ఇత్రో మోషేకి చెప్పినప్పుడు ఆ యొక్క మోషే
దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉంటున్నాడు. ప్రభువా, ఈ విధంగా నేను చేయదలుస్తున్నాను, దయచేసి నీ యొక్క ఉపమానము చెప్పమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి అది మంచిగా అనిపించి ఆ విధంగా మోషే మొదలు పెడుతూ ఉంటాడనమాట. అక్కడి నుండి కూడా ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క మోషే ఆ యొక్క ప్రజలకు న్యాయం తీరుస్తూ వస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మోషే మామైన ఇత్రో అంతవరకు కూడా తన యొక్క కష్టంలో ఇబ్బందుల్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా గ్రహించి యొక్క మోషే తనకి మంచి ఆలోచన ఇచ్చి నడిపించాలని అనుకుంటూ ఉంటున్నాడనమాట. ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలంలో మనం కూడా మనం మంచి ఆలోచనని ఇతరులకు ఇచ్చి వారి యొక్క జీవితాలని ఉన్నతంగా ఉంచడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉండాలి. ఈ లోకంలో చాలామంది కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ రారు, కానీ ఎప్పుడైతే మనం సుఖంలోనూ సంతోషంలోనూ ఉంటామో అప్పుడు మన దగ్గరకు వచ్చి ఎలాగా ఈ విధంగా ఉంటున్నారని ఆరాధిస్తూ ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇత్రో ఆ విధంగా చేయట్లేదు, కానీ ఈ యొక్క కష్టంలోనైతేనేమి, ఇబ్బందిలోనైతేనేమి, సంతోషంలోనైతేనేమి ఈ ఇత్రో మోషేకి తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంతేకాకుండా మోషే యొక్క పనిని కూడా ఈ యొక్క ఇత్రో సులభతరం చేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు యొక్క మోషేని ఆ యొక్క మామయ్యని ఇత్రోని వాడుకుంటూ ఉంటున్నాడనమాట. ఈ కాలంలో మనల్ని కూడా దేవుడు వాడుకొని మంచి ఆలోచనలు మనకిచ్చి మన యొక్క జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంటాడనమాట. మనం కూడా దేవుని మీద ఆధారపడదాం, మన సమస్యల్ని దేవునికే చెప్పుకుందాం, దేవుడే మన సమస్యలు పరిష్కారములు చూపించి మన యొక్క బ్రతుకుల్ని మారుస్తూ ఉంటాడనమాట. ఆ యొక్క మోషే కూడా ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క మామ మంచిగా సలహాని ఇచ్చి తన యొక్క కష్టాన్ని అంతటినీ కూడా కొంతవరకు దూరం చేస్తూ ఉంటూ ఉంటున్నాడనమాట. ఆ విధంగా మన యొక్క బ్రతుకులను కూడా మంచి ఆలోచన కలిగి మార్చుకుంటే మన యొక్క బ్రతుకులు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా దేవ, నీకు వందనాలు. ఆనాడు ఇత్రో సహకారిగా మోషేకు ఉంటున్నాడు, అదే కాకుండా మంచి సలహాని ఇస్తున్నాడు ప్రభా. అటువంటి సలహాలు మంచి ఆలోచనలు ఈ కాలంలో మేము కూడా కలిగి ఉండి మా యొక్క జీవితాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న మనుషులైతే మాకు కష్టములు బాధలు ఉన్నప్పుడు ఎవరు రారు, కానీ ఎప్పుడైతే మేము సంతోషంగా ఉంటామో ప్రతి ఒక్కరూ ఆరా తీయడానికి వస్తూ ఉంటారు. ఈ యొక్క మనుషులు నమ్ముకున్నట్టు కంటే నీ మీద ఆశ్రయించడం మంచిదని నీ యొక్క వాగ్దానం సెలవిస్తున్నది ప్రభా. మా యొక్క జీవితాలను ప్రభా మనుషుల మీద కాకుండా నీ మీద ఆధారపడే బ్రతుకుల్ని నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ హస్తము చేత, నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి గోజాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.